ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్ పల్లా రాజేశ్వర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తాళ్లాడ కల్లూరు పెనుబల్లి మండలాలకు చెందిన పట్టభద్రులతో కల్లూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి కళ్లబొల్లి మాటలు చెప్పే పార్టీల మాయలో పడకుండా జిల్లాలోని పట్టభద్రుల విఘ్నతతో ఆలోచించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వ్యక్తిగతమైన సమస్యలను కూడా అధికారుల దగ్గర తీసుకోపోయినా, ముఖ్యమంత్రి దగ్గర తీసుకోపోయినా, మంత్రుల దగ్గర తీసుకోపోయినా, ఒకసారి పాక్షికంగా మాత్రమే దానికి సొల్యూషన్ వచ్చింది. ఒకసారి 100% వచ్చింది, ఒకసారి రాలే. ఆ సమస్య నేచర్ బట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికి ఒకటే విన్నపం, మీరందరూ కూడా నిధులలో నీళ్లలో ఏ విధంగానైతే మనం ఇవ్వాలా పరిపుష్టిగా ఉన్నామో, నియామకాల విషయంలో కూడా అదే విధంగా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇతరులు ఏం చేయలేదు కూడా మీరు ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో ఇవాళ మీ యొక్క కరెంటు ఛార్జీలు పెంచలే, రవాణా ఛార్జీలు పెంచలే, ఇంటి పన్నులు పెంచలే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మన యొక్క నిత్యావసర వస్తువులైన గ్యాస్ ధర పెంచింది, 300 నుంచి 900 చేసింది. డీజిల్ ధర పెంచింది, 50 నుంచి 90 రూపాయలు చేసిండ్రు. పెట్రోల్ ధర పెంచింది, ఇవాళ 60 నుంచి 100 రూపాయలు చేసిండ్రు. ఇలా ధరలు పెంచిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వం, ధరలు దించిన వాళ్ళు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తా ఉన్నారు, 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. బిఎస్ఎన్ఎల్ మూసి చేసిండ్రు, రైల్వేస్ పోతున్నాయి, ఎయిర్పోర్ట్స్ పోతున్నాయి, షిప్పింగ్ కంటైనర్ కార్పొరేషన్ పోతున్నాయి, ఎల్ఐసి కూడా పోతున్నాయి. ఇలా బిహెచ్ఏలు నిలబెట్టుకున్నాం. పార్టీలకు అతీతంగా బాపట్ల మున్సిపాలిటీలో ఉన్న 34 వార్డులను పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిపించి బాపట్ల వాసుల ఏకాభిప్రాయాన్ని ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకువెళ్లాలని ఆంధ్ర రాష్ట ఉపసభాపతి కోన రఘుపతి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాజకీయ నాయకులు, పెద్దలు అందరూ కలిసి రావాలన్నారు. బాపట్ల పట్టణానికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోన పిలుపునిచ్చారు. అందరం కలిసి బాపట్ల జిల్లాను కేంద్రంగా సాధించుకుందామని వెల్లడించారు. ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి, ప్రతిపక్షానికి కూడా డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఈ బాపట్లో ఈరోజు మన ఎన్నికలు ప్రత్యేకమైనటువంటి సందర్భంలో జరగబోతున్నాయి. ఈ ప్రత్యేకమైన సందర్భం ఏంటది, జిల్లా అనేది పెద్ద అంశం. ఈ జిల్లా అనేది బాపట్లతో ముడిపడినటువంటి అంశం, బాపట్ల ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేకమైన స్థితిలో మనం ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకుని దీన్ని మనం ఎట్లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో నేను చెప్పానని కాదు, మీరు అందరూ కూడా దయచేసి రాజకీయ పార్టీలు కానీ, అందరూ వ్యక్తులు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా, పత్రికా మిత్రులు కానీ అందరూ కూడా దీన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితి అనేటువంటి దాన్ని దయచేసి గమనించి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చర్చలోకి తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి అపోహల్ని ఏ రకంగా మనం నివృత్తి చేయాలి, దీని ఒక పెద్ద అంశంగా పెద్ద ఛాలెంజ్గా ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది మాత్రమే చూడాలని చెప్పి మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రత్యేకంగా ఇక్కడ మనం తగ్గటం, ఒక అడుగు తగ్గి మనం ఇచ్చామని, ఏకగ్రీవం చేస్తామని, అయితే 34కి 34 చేస్తే అదితో రఘుపతి పెద్ద కిరీటం అయిపోతుందనో, రఘుపతి పెద్దవాడు అయిపోతుందో అలా ఏం ఉండదు. రాజకీయ పార్టీల్లో ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఎలక్షన్ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 4 రకాలుగా అంచనాలు వేసి ఓటర్ ఓటు వేస్తారని తప్పించి ఒక రకంగా ఉండదు. కాబట్టి 20 కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం గుంటపల్లి గ్రామంలో 2 కార్లలో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు వీటి విలువ 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 2 కార్లను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. Thank you.
జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వినోద్ ను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గుర్రం పహాడ గ్రామంలో గిరిజనులకు అండగా జరిగిన పోరుయాత్రలో పాల్గొన్నాడని పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. కోట వినోద్ వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యకుడు అంజీ నటరాజ్, కార్యదర్శులు రాజేష్ యాదవ్, కోశాధికారి చిరంజీవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దేశ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి బీజేవైఎం బీజేపీ కార్యకర్తలు గిరిజనులకు భరోసాగా వెళ్ళడం జరిగింది మొన్న గృహపాడు తండాకు. జనగామ నుంచి కూడా బీజేవైఎం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వినోద్ గారు కూడా ఆ కార్యక్రమంలో గిరిజనులకు అండగా జనగామ నుంచి పార్టిసిపేట్ చేస్తే ఆయన మీద అక్రమంగా కేసులు బనాయించి అర్ధరాత్రి సూర్యాపేట పోలీసులు వచ్చి అర్ధరాత్రి ఆయన ఇంటి మీద దాడి చేసి అక్రమంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా యువమోర్చా జనగామ జిల్లా శాఖ తరఫున తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, బీజేవైఎం తరఫున ఇవాళ బీజేవైఎం నాయకుల మీద బీజేపీ నాయకుల మీద మీరు అక్రమంగా ఎన్ని కేసులు పెట్టి నిర్బంధించి జైలు గోడల మధ్య బంధించినా మేము ప్రజల పక్షాన, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, గిరిజన ప్రజల భూములు అక్రమంగా ఎమ్మెల్యే లాక్కున్నాడని వారికి గిరిజనులకు అండగా బీజేపీ కార్యకర్తలు పోయి వారికి అండగా వాళ్ళు నిలబడితే నువ్వు కబ్జా చేసిన ఎమ్మెల్యేకేమో మీకు కాపలదారులై ఉండి ఇవాళ ప్రజల పక్షాన నిలబడుతున్న బీజేపీ కార్యకర్తలను జైలు గోడల మధ్య బంధిస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్య విరుద్ధం. ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాం కేసీఆర్ గారిని, ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇవాళ మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ప్రజాప్రతినిధులు, ఒక గామ వార్డ్ మెంబర్ నుంచి నీ మంత్రుల. చిత్తూరు జిల్లాలో కురిసిన అకాల వర్షానికి గుర్రంకొండలోని ఛత్రం వీధిలోని ఇళ్లలోకి నీరు వచ్చాయి. ఈ పరిస్థితి తెలుసుకున్న మండల కన్వీనర్ ముక్తియార్ అలీఖాన్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తా అన్నారు. ఈయన వెంటనే సర్పంచ్ జామీర్ ఖాన్, మురాస సుబ్బయ్య, నాయని ఆదినారాయణ, పార్వీస్ తోట గణేష్లు పాల్గొన్నారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి ఇక్కడ నీళ్లు అంతా బజా ఛత్రం వీధిలో ఇళ్లలో నీళ్లు దూరినాయి. రాత్రి ఇక్కడ నివసించే వాళ్ళు మాకు ఫిర్యాదు చేసినారు. అందుకు ఈరోజు మనమందరం వచ్చి ఇక్కడ చూసి మా అన్న జమీర్ అన్నకు ఫిర్యాదు చేసినాము, అధికారులకు ఫిర్యాదు చేసినాము. రేపు తొందరగా ఈ పని చేయాలని అందరూ కోరినాము. ఈ దినాలు ఇక్కడ సర్పంచ్ అనే వ్యక్తి లేరు కాబట్టి, ఇప్పుడు సర్పంచ్గా మా అన్న ఉన్నారు కాబట్టి మనము ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా చూడాలని మా సర్పంచ్ గారికి, అధికారులకి, మా ఎమ్మెల్యే గారికి కూడా ఫిర్యాదు చేస్తామని మీ అందరి ముందు మనం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తంటికొండలో వేంచేసి ఉన్న సమేత శ్రీనివాసుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవదేవునికి చక్రస్నాన ఘట్టం అమోఘంగా జరిగింది. గోవింద నామస్మరణతో శిఖరం మారుమోగిపోయింది. వేద పండితుల మంత్రోచ్చారణలతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు, అభిషేకాలు జరిగాయి. గోకవరం మండలం తంటికొండల పద్మావతి శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలు ఐదవ రోజు వైభవంగా జరిగాయి. ఆలయ అధికారి కృష్ణారెడ్డి ఆదేశాలతో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి చక్రస్నాన ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు బ్రహ్మోత్సవం అతి వైభవంగా జరపబడుచున్నవి. ఈరోజు స్వామివారి సన్నిధిని స్వామివారికి 5వ రోజు చక్రస్నానం జరపబడుచున్నది. అలాగే వచ్చిన భక్తులకు 50 మంది భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఒకప్పుడు మన ఉమ్మడి
కొద్ది తగ్గింది. తర్వాత ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో వాడపల్లి దేవస్థానం కూడా చాలా వైభవంగా ఎదుగుతుంది. కానీ పుట్టబడ్డ అసలు వెంకటేశ్వరం వెలిసాడు ఇక్కడ తండ్రికొండ వెంకటేశ్వరంలో పాదం కూడా నిజపాదం పాదం ఉంటుంది. కొన్ని సౌకర్యాలు కొద్దిగా తక్కువైనాయి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ హాస్టల్ను అభివృద్ది చేద్దామని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ కోరారు. ఆదోనిలో ఉన్న అన్ని హాస్టల్స్ సర్వే చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున, రమణ వెంకట్, వినోద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ తనిఖీ విషయంలో కూడా విద్యార్థులు ఎలాంటి లోపం లేదని విద్యార్థులు చెప్తున్నారు. మరి అలాగే ఎలాంటి సమస్య ఉన్నా కూడా విద్యార్థి భాగానికి ముందుకు తీసుకొస్తామని ఇలా ఉన్న హాస్టల్ ఉన్న విద్యార్థులు కూడా మన పీడీహెచ్ విద్యాస్థానానికి తెలియజేస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరమని, అలాగే రానున్న రోజుల్లో కూడా ఎలాంటి హాస్టల్లో సమస్యలైనా కూడా బయట మాత్రము పెద్ద ఎత్తున ధర్నాలకు అయితేనేమి ఆందోళన కార్యక్రమం అయితేనేమి ప్రత్యేకంగా ముందు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం కూడా చిత్తమవుతాము. మరి ఈరోజు ప్రభుత్వ హాస్టల్లు ఎలా ఉన్నాయో ఇలాంటి హాస్టల్ ఉంటే అభివృద్ధి కావాలని నేను కూడా ప్రదర్శన ప్రతి విద్యార్థులకు కోరుతున్నా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా కార్యక్రమం చేపడతామని పీఎస్ విద్యాసంఘం తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్న ఆటలు కూడా విద్యార్థులు సక్రమంగా చూస్తున్నారని తెలుస్తున్నది కాబట్టి చాలా సంతోషకరమైన విషయమే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో హాస్టల్లు పడిపోయినప్పుడు కూడా ఉన్న కొన్ని హాస్టల్ కూడా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో పీఎస్ విద్యాసంఘ నేను కోరుతున్నా. ఒకటే ప్రభుత్వ హాస్టల్ ఎంతో అభివృద్ధి కావాలని మా పీడిఎస్ విద్యాసంఘ అనేక రకాల పోరాటం చేసింది తెలుసు కాబట్టి ఈ హాస్టల్ ఇంకా ఎంతో అభివృద్ధి కావాలని మీకు కోరుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. నా పేరు తిరుమల, పీడిఎస్ రాష్ట్ర నాయకులు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు. ఏపీ హైకోర్టు రిజిస్టార్ గిరిధర్ వీరు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేశారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశ్. ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి. స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వేములపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రజలు కరెంటు సిబ్బందిని నిలదీశారు. డీడీలు కట్టిన వారికి మీటర్లు పెట్టకుండా, పెట్టిన వాటిని కనెక్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దంతాలపల్లి మండల విద్యుత్ శాఖ ఏఈ విద్యాసాగర్ పనితీరుపై వీరంతా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు గుమ్మడవెల్లి అప్పలయ్య, గుమ్మడవెల్లి మధు, ఉప్పలయ్య, పరసయ్య, ఇరుగు రవి, విజయేందర్ రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కపుల్ స్టేషన్ ఉన్నాక డైరెక్ట్ వీళ్ళకి కరెంట్ రావాలి, రావట్లేదు. మాకు ఫీడర్ డైరెక్ట్ చెప్పు. అది అది మొత్తం మీటర్ పెట్టిన కానీ 12 నెలలు ఆ మీటర్ ఆడ గోడకు తగిలించి కలెక్షన్ ఇయ్యక 12 నెలల నుంచి కొట్టకుండా మరి ఇప్పుడు ఎట్లా? నిన్న కూడా విజిలెన్స్ వాళ్ళు మొన్న కేసు కూడా పెట్టిరు. కాంట్రాక్టర్లు పెట్టాలి. ఒకసారి అంత బిల్ వేస్తాను కరెక్ట్. నువ్వు అంత బిల్ ఎట్లా కట్టాలి? మేము మీటర్ తెచ్చుకున్నాం కూడా ఎట్లా కట్టాలి చెప్పు. కొత్త వాటికి డీడీ తీసుకోమని ఎందుకు చెప్తలేరు? కొత్త వాళ్ళకు ఒక ఫోన్ సాటింపు చేయొచ్చు కదా సార్? కొత్త సాటింపు చేయొచ్చు కదా అండి. సాటింపు వేసారు చేసినాము మన చేయలే. ఎవరు కూడా చేయలే. ఊళ్ళో చేసిరా సాటింపు చేసిరా? సాటింపు చేసాం అన్నా. మన ఇల్లు తిరగలేదు. అందరూ మీటర్ కనెక్షన్ లేదు. మీటర్ మూడు సంవత్సరాల పరిస్థితి కురుబ కులానికి చెందిన కాళహస్తి ఏ వెంకటేశ్వరుడు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడం అనైతికమన్నారు రాష్ట్ర కురుబు అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఇలాంటి ఆరోపణలు చేయడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బివి రమణ, రుద్రయ్య, పంచి రమణ, రాజశేఖర్ మరియు ప్రభాకర్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని చెప్పి ఒక అవాస్తవాన్ని క్రియేట్ చేసి ఎన్నికల కమిటీకి కమిషన్ ఫిర్యాదు చేయడం చాలా దురదృష్టకరం. గత కొన్ని సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో కురవలు అతను ఎన్నింటే ఉన్నారు. ఇతను కానీ ఎగ్గిడే వెంకటేష్ గారు పెద్దూరు గ్రామం ఆర్మని ప్రాంట పల్లిలో నివాసం. వాళ్ళ పెద్దలు కానీ కురవ కులానికి పెద్దలు, అంటే పెద్దరికం చేసేవాళ్ళు. వాళ్ళ గత ఎన్నో సంవత్సరాలు నీ పార్టీకి సర్వీస్ ఇచ్చినారు. తను అన్న కుమారుడైన అతనికి నిస్సార్థాని కోసమని ఆదివారం అక్కడ పోయి అక్కడ పరిశీలించి నిస్సార్థమైనాక మరుసటి రోజు చిత్తూరుకు వచ్చేసినాడు. కాణిపాకంలో విధులు నిర్వహించినాడు. తర్వాత అప్పుడు ఆదివారము 2011లో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆరంభించి 2012లో పూర్తి చేసినాడు. ఆ పూర్తి చేసిన గుడిని సందర్శించినప్పుడు 9 సంవత్సరాలు అయింది, దానికి పెయింట్లు ఇవన్నీ మాసిపోయినాయి అని చెప్పి ఉద్దేశంతో తను సోమవారం తిరుపతి కాణిపాకం వచ్చినప్పుడు కాణిపాకంలో అక్కడ ఉన్న పెయింటర్ను పిలిపించి వాళ్ళని పిలుచుకొని పోయి ఇదే ఆర్మణి పెంటలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది, దీనికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, గతంలో నేను దీన్ని నిర్మించి ఇచ్చినాను, తన వంతు సహకారంగా దీనికి ఏదన్నా చెయ్యాలని చెప్పి మంచి ఉద్దేశంతో తను అక్కడి పెయింటర్ని పిలుచుకొని వెళ్ళాడు. తన కారు డ్రైవర్ని ఆ పెయింట్ చూసే వాళ్ళని అందరినీ తిప్పి బస్టాండ్ ఎదురుగా రాగిమాన్ దగ్గరికి దప్పేతన్నదని పెయింటర్ అడిగితే తన జోబీలో నుంచి తీసి ఎదురుగా ఉన్న కుట్టులో పోయి వాటర్ బాటిలు అదేవిధంగా కూల్ డ్రింక్ తీసుకున్నామని చెప్పి ప్రమాణించినాడు తప్ప మీరన్నిటిగా వైఎస్ఆర్ పార్టీకి ప్రచారం చేయలేదు, ఎటువంటి ఇది లేదు, ఆధారాలు లేకుండా మా కులం వారి వస్తుడి పైన నిన్న మోపడం చంద్రబాబు నాయుడు గారు మీకు భావ్యం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. రాయలసీమలో అత్యధికంగా బీసీల్లో కురవలు ఉన్నారు. నీవు ఎప్పుడు నిప్పులో దుంకమన్నా నీళ్ళలో దుంకమన్నా నీ వెనకంటే నడుస్తూ ఉంటే ఏ రోజు కానీ నువ్వు మా కురవ కులానికి చేసింది లేదు, పోయింది లేదు. వర్తమానానికి వస్తే తన అక్క కుమారుడైన ఎగ్గే అంటే ఎగ్గిడి వెంకటేష్ గారి అక్క కుమారుడైన
రీసెంట్గా మీ పోగడలు నచ్చక అతను వైఎస్ఆర్ పార్టీలో చేరినాడు. దాన్ని మీరు మనసులో కక్షపూని అతని నీతి నిజాయితీ గల ఒక ఆఫీసర్ మీద నింద మోపడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ చిత్తూరు జిల్లాలో అతను పనిచేయలేదు. గతంలో నువ్వు అధికారంలో ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు కానీ తను అయ్యా నేను రామకుప్పం వాసి పలాని పెద్దూరు పంచాయతీ ఆరమణి పంట అని చెప్పినా ఈరోజు నువ్వు చిత్తూరు జిల్లాలోకి నువ్వు అవకాశమే కల్పించలేదు. కానీ ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ అతి ముఖ్యమైన నాయకులైన గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారు అతన్ని పుంగునూరులో గతంలో పనిచేస్తే అతనికి ఈవోగా అవకాశం ఇచ్చినాడు. మేము ఆ రోజే రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తాం. అతని వ్యక్తిత్వం చూసి ప్రతి ఒక్క ఆఫీసర్లు ప్రతి ఒక్కరు అతని ఈరోడికి నివాస గృహం లేదంటే మీరు ఆలోచన చేయండి. అంతేగాని తన అక్క కొడుకు పార్టీలో చేరినాడని 174 గ్రామాలు పోగొట్టుకున్నావు అని చెప్పి ఈరోజు నువ్వు బాధపడుతున్నావు అంటే నీ స్వయంకృతాపరాధం తప్ప మా కురవలది కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గతంలో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినావు కురవలకి, అదేవిధంగా కర్నూలులో ఎమ్మెల్సీ ఇస్తానన్నావు, మళ్ళా కురవల్ని ఎస్టీలో చేరుస్తానన్నావు, అది ఏది కానీ తమరు చేయలేదు. కాబట్టే రాయలసీమలో అత్యధికంగా ఉన్న కురవల్ని నీ వ్యతిరేకించినారు. ఈరోజు నీకన్నా చిన్న వయసుడు నీకన్నా అనుభవం తక్కువైన వ్యక్తి అయినా కానీ గతంలో మీరేమి చెప్పినారు, బాబు జాబు కావాలంటే బాబు రావాలన్నారు, కానీ మీరు చేయలేకపోయినారు. ఈరోజు యువ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందిని ఎంతోమందికి సచివాలయ ఉద్యోగం రూపంలో ఈరోజు కనబరిచినారు. కాబట్టి ఎవరైనా మార్పు కోరుకునే దాంట్లో ఇవన్నీ జరిగినాయి కానీ నువ్వనుకున్న భ్రాంతి కాదు. దయచేసి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు మా కురవల ఓటుతోనే మీరు గతంలో 2 సార్లు అయ్యే దాంట్లో మేము క్రియాశీలకం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు కానీ మీకు సాయం చేసినాం. అదేవిధంగా మీరు ఆర్ కృష్ణయ్య గారికి అప్పుడు మీరు ఉండేటప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానం ఇస్తామన్నారు. అతను కానీ మా కురవ సంతకి చెందిన కృష్ణయ్య గారు, కానీ తమరు అతనికి గెలిచినాక ఎమ్మెల్యేగా కనీసం ఫ్లోర్ లీడర్గా కానీ మీరు అవకాశం ఇవ్వలేదంటే మాట తప్పే దాంట్లో ఈ ప్రపంచంలో మిమ్మల్ని మించిన వ్యక్తి లేరని చెప్పి మాకు ఆ రోజే అర్థమైంది. అయినా అనుభవం ఉండేవాడు అని చెప్పి మీ వెన్నంటి నడిచిన 2014లో ఈ మానపల్లి నియోజకవర్గంలో కురవలకు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు మాట తప్పినాం. అదేవిధంగా 2019లో కురవలకు బీసీలకు అవకాశం మానపల్లి టికెట్ ఇస్తాం. మీరు ఎప్పుడు కానీ అవకాశంగా మీరు వాడుకుంటారు కానీ మా కులానికి ఎక్కడ కానీ న్యాయం చేయలేదు. 35 సంవత్సరాల తర్వాత యువ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిలర్ స్థాయి నుంచి గెలిచిన వ్యక్తికి మొట్టమొదటిసారిగా 35 సంవత్సరాల తర్వాత ఒక మంత్రి పదవి ఇవ్వడం, బీసీ సంక్షేమ శాఖ ఇవ్వడం, దాని సంవత్సరం తర్వాత ప్రమోట్ చేసి ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు ఇవ్వడం చాలా గర్వకారణం. మీరు మా కురవల గురించి ఎక్కడైనా ఇంకోసారి మాట్లాడితే ఈ విధంగా చేస్తే నేరుగా అమరావతికి వచ్చి మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ధర్నా కూర్చొని నిరసన తెలియజేసి మీరు చేసిందని తప్పు అని చెప్పేంత వరకు మేము ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర సంఘం కానీ అదేవిధంగా మీడియా మిత్రులైన మీరు కానీ చాలా సంతోషం. జై గురవ, జై కనకదాస. కృష్ణా జిల్లా గన్నవరంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 3 లారీలు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఒక్కో లారీకి 1200 బస్తాల చొప్పున 30 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్నారు. 3 లారీలలో సుమారు 90 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీలో విజిలెన్స్ సి అశోక్, ఎంపీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1TV తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం,
భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.